ఇవాళకి నీ మీద వెయిట్ చేయాల్సిందే. కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మేమే స్టార్ట్ చేసాము మా హయాంలోనే 14 నుంచి 19లోనే 72% అయిందని చెప్తున్నారు. స్టార్ట్ చేసింది నవ్వుతున్నారు లక్ష్మణరావు గారు. స్టార్ట్ చేసింది మేము, మా అధినేత తండ్రి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అంత ఖాతాలో, అంటే మీ ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు డిజైన్లోనే తప్పు, మీరు చేసిన ప్రాసెస్సే తప్పు కాబట్టి ఎంత నష్టం జరిగింది. తిరిగి మేము ఎట్లా చేస్తామని చెప్పి అడుగుతున్నారు. 2029 కూడా కంప్లీట్ అవ్వదు అనేది వారి అభిప్రాయం. అదే అదే నేను విన్నాను మేడం. సో ఇప్పుడు మీరు కూడా చాలా క్వశ్చన్స్ వేశారు, ఎనలిస్ట్ గారు కానీ బీజేపీ పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వివరించారు. సో ఎంత వివరించినా సరే ఇంకా అదే క్వశ్చన్స్ వస్తున్నాయంటే అది వాళ్ళ చేతకంతనం. ఈరోజు 2014-19లో జరిగిన దాని గురించి ఈరోజు కూడా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది 2019 నుంచి 2023 వరకు ఎంత ఘాటుగా నిద్రపోయింది అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటున్నారు. అసలు ఆ ప్రాజెక్టు అసలు ఆలోచన వచ్చింది 1941లో వెంకటకృష్ణ అయ్యంగారు గారి దగ్గర నుంచి. ఆ తర్వాత అంజయ్ గారు అని ఉన్నారు, టంగుటూరు అంజయ్ గారు 1980లోనే ఆయన శంకుస్థాపన రాయేశాడు అక్కడ. ఆ తర్వాత ఎన్నో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 1861లో ఈ ప్రాజెక్ట్ శ్రీరామ్, అది కూడా చెప్పండి. మనం కథలు చెప్పొచ్చు, ఎవరో చెప్పిన కథలు. మనం 1861లో దాన్ని శ్రీరామ్ సాగర్ గా పేరు పెట్టి 1861 అయితే నాకు తెలియదు సార్, 1861 అయితే అది మీకే తెలియాలి. ఆ విషయం వచ్చిందని 1861 గురించి అయితే నాకు తెలియదు సార్. నాకు తెలిసింది 1941 నుంచి తెలిసింది. ఆ తర్వాత ఎన్నో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తుల నుంచి కానీ, సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ తీసుకోవడానికి మనకి అన్ని సంవత్సరాలు పట్టింది. 1985-86లో కూడా ఈ ప్రోగ్రెస్ అనేది జరుగుతూనే వచ్చింది. చివరికి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి సార్, మీరేంటంటే డే వన్ నుంచి కూడా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినే పరిస్థితి లేదు. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు దాడి చేశారు అంటారు. అదేంటంటే పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ అంటారు. రాజధాని ఎందుకు కట్టలేదు అంటే లక్ష్మణరావు గారు ఒకసారి విందాము, విన్న తర్వాత తప్పకుండా మీకు సమయం ఇస్తాను. ఏదైనా డౌట్స్ మీకు తెలియదని తెలుసు పాయింట్. నేను ఎందుకైనా అంత ఓపికగా, మీరు ఇందా నుంచి మేడం గారు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు వంద సార్లు మాట్లాడారు, నేను ఎందుకు మాట్లాడలేదు? మీకు తెలియపోవట్లేదు, మీకు తెలియట్లే విషయాలు ఏమి? ఒకే ఒకటి మీరు అర్జెంట్గా పెట్టుకున్నారు. ఈ రోజున మీ పనితనం చూసి జనాలందరూ కూడా ఇంటికి పంపించారు. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోయాలి, అదొక్కటే మీ జయంగా పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు. రాజధాని ఎందుకు కట్టలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి గురించి మాట్లాడతారు. లిక్కర్ స్కామ్ చేసామంటే ఫైబర్ గ్రిడ్ అంటారు. మైనింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే అమరావతి అవుట్ రింగ్ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారుస్తారు. ఈ సిద్ధాంతాలు ఎందుకు చేసావంటే ఎన్టీఆర్ ఇది తప్పితే మీకు ఏదైతే పాయింట్ మాట్లాడే మీకు చేత కాదు. మీకు ఆ పని చేయడం కుదరదు. 5 ఏళ్ల పాటు కూర్చొని ఏం చేశారు, నిద్రపోయారు మీరు. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ December 2021 ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేస్తాను 1% 0% కాదని చెప్పేసి అసెంబ్లీలో గట్టిగా వాగారు కదా. మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఇరిగేషన్ మంత్రి కింద ఉన్నాడు. ఉండిన తర్వాత 2014 నుంచి 2019 దాకా ఉంది కాబట్టి ప్రాజెక్ట్ అవ్వదని చెప్పి చెప్పచ్చు కదా. మరి ఆ చెప్పకుండా ఎందుకు ఆయన ఎందుకు కమిట్మెంట్ ఇచ్చాడు? December 2021 మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? మీరు ఎన్నో సార్లు కేంద్రానికి వెళ్ళారు, కేంద్రానికి వెళ్ళి ఇదిగో ఈ పలానా దాని గురించి లేట్ అవుతుందని చెప్పి మీరు ఎప్పుడైనా నిలదీశారా? నిలదీయరు. అక్కడికి వెళ్ళేసి వస్తారు ప్రతిసారి కూడా, నా కేసు మాఫీ చేయండి, కేసు మాఫీ చేయండి తప్పితే ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు వెళ్ళారా? ఒక్కసారి కూడా లేదు. ఈ రోజు కేంద్రం కూడా మీకు ఎందుకు నిధులు సహకరించలేదు? మీకు కేంద్ర గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 183,000 ఇళ్లకి సరిపడే నిధులు ఇస్తే మీరు కేవలం 2,640 ఇళ్లు మాత్రమే కట్టారు. ఎందుకు కట్టారు మరి? ఆ డబ్బు మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు రోజు మాకంటే కూడా నువ్వే కూర్చోలేదు తప్పిస్తున్నట్టు ఉంది బాసు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి సార్, మీరు ఏంటంటే కొంచెం ఓర్పు వేయించాలి. మీరు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది మీ వైపు ఏలితో చూపుతున్నారంటే మీకు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన తప్పులు అలా ఉన్నాయి, మనం చేసిన కిషోర్ గారు. అధికారం ప్రతిపక్షం ఎప్పుడు మనం చెప్పలేం. గతంలో మీరు 23 స్థానాలు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుల వల్ల కూర్చోబెట్టారంటే మీరు అంగీకరిస్తారా? అది ఒక వేవ్ ఉంటుంది, ప్రజల నమ్మకం ఉంటుంది, ప్రజా నాడి ప్రకారం ముందుకెళ్తాం. మేము 2029లో ఏం జరగచ్చు మేడం? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం సరే, ఏది ప్రతిపక్షం ఉన్నా సరే పోలవరం విజిట్ చేశారు. 10 నెలల కింద వెళ్ళి ఇక్కడ ఎంతో అన్యాయం జరుగుతుంది, కనీసం నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు, కనీసం కేంద్రం నువ్వు నిలదీయట్లేదు ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఈవెన్ 2014 నుంచి 2019 వరకు ఎన్నిసార్లు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు? 23 సార్లు ఫిజికల్గా వెళ్ళారు, 85 సార్లు వర్చువల్గా ఇచ్చేశారు. దాని గురించి ప్రతిసారి కూడా రిపోర్ట్ తీశారు, కేంద్రంకి ఇచ్చారు. సో అక్కడ కనీసం
ఎప్పుడైతే మనకి సపరేట్ రాజధాని వచ్చిన తర్వాత మొట్టమొదటి నెల జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన డబ్బుల గురించి కూడా కేంద్రానికి అప్పచెప్పాల్సిన బాధ్యత వచ్చింది. వీళ్ళేమంటారు ఇప్పుడు ఎంతమంది ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పచెప్పిందంట. ఏం మాట్లాడతారు సార్, కేంద్ర గవర్నమెంట్ అప్పచెప్పింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, టీడీపీ ప్రభుత్వం 2015లోనే అప్పచెప్పింది. ఎందుకంటే అప్పుడు కనీసం 1 రూపాయి లేని పరిస్థితి, అప్పులున్న పరిస్థితి, 16,000 కోట్లు మైనస్ లో ఉన్న పరిస్థితి, అందుకు కేంద్రానికి అప్పచెప్పింది. ఈ రోజున మీకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేనికి వచ్చేస్తుందో తెలియదు. పట్టణాల కోసం, మీ విలాసవంతమైన బిల్డింగ్ కోసం చేస్తున్నారు. రాజధాని కట్టడం చేత కాదు మీకు, మీరు వెళ్ళి 500 కోట్లు పెట్టి బిల్డింగ్ ఎలా కట్టుకుంటారు సార్? ఈ రోజు ప్రాజెక్ట్, ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కేంద్ర ప్రాజెక్ట్ కానీ రాష్ట్రం అంటాడు. మనం సిగ్గుపడాలి సార్, ఇంకా మాట్లాడుతున్నాం అంటే ఈ రోజుకి మనం ఇంకా మాట్లాడుతున్నా, ఇంకా సిగ్గుపడాలి. అనిల్ కుమార్ యాదవ్ మీ పర్సన్ కాదా, మీ మంత్రి కాదా, ఎందుకు ఇచ్చారు కమిట్మెంట్? ఆ రోజు చెప్పొచ్చు కదా, ఈ రోజు తప్పులు ఉన్నాయి కాబట్టి మీ కంప్లీట్ చేయాలని చెప్పొచ్చు కదా. ఎందుకు డిసెంబర్ 21 తారీఖు మీకు కంప్లీట్ చేయబోతున్నాం 1% 0.5% అని చెప్పి వ్యంగంగా మాట్లాడాడు కదా, కంప్లీట్ చేయలేదు. అంబటి రామబాబు ఎందుకు చేయలేదు? మరి చక్కగా నీటికి వెళ్ళి ప్రతిసారి కూడా వెళ్ళేసి వచ్చి చక్కగా బయట కూర్చొని ఇప్పుడు మొన్న ఏం చెప్తున్నాడు, నాకే అర్థం కావట్లేదు ప్రాజెక్ట్, మీకు అర్థం అవుతుంది నిర్మాణం గురించి కూడా క్లియర్ కట్ గా ఆయన డ్రా చేసి మరీ చూపించారు. ఈ విధంగా వెళ్తే వాటర్ ఇక్కడ, ఇది నిర్మించడం వల్ల ఇది తప్పు జరిగింది, ఈ నిర్మాణం తప్పు కాబట్టి ఇంత లాస్ అయ్యామని చెప్పి చెప్పున్నారు మాజీ మినిస్టర్ అంబటి రామబాబు. ఈ మాట 2019 నుంచి 23 వరకు మీరు ఎందుకు చెప్పలేరు? మీరు ఎందుకు కంప్లీట్ చేస్తున్న కమిట్మెంట్ ఇచ్చారు? మీరు చెప్పాలి కదా ఆ రోజున. ఈ రోజున 13,500 కోట్ల రూపాయలు అవుతున్నాయి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004లో ప్రాజెక్ట్ కాస్ట్ 8,000 రూపాయలు మాత్రమే, 8,000 కోట్ల రూపాయలు మాత్రమే. 1941 అంజయ్ గారు ఆ టైంలో వచ్చింది కేవలం 140 కోట్లు మాత్రమే. ఇది మన ప్రాజెక్ట్ డిలే అయితే కొద్ది కూడా ఏమవుతుందంటే దాని ఎక్స్పెన్సెస్ అని పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సిమెంట్ రేట్ దగ్గర నుంచి, కట్టడాల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పరిస్థితుల నుంచి, ప్రతి పర్యావరణ పరిస్థితుల నుంచి ప్రతి దాన్ని కూడా చేస్తారు. ఈ రోజున 4 సీజన్ పడుతుంది. ఎందుకు అంటున్నావు అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఇది కేవలం 5 నెలలు మాత్రమే కంప్లీట్ చేయగలం, ఎందుకంటే మిగతా టైంలో ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకుంటా మెల్లిగా వెళ్ళాలి. నువ్వు మరి అంత నిజాయితీ గల పౌరుడు అయితే, నువ్వు నిజంగా సీఎం హోదా ఉన్నవాడు అయితే, నువ్వు ఎందుకు ఆ ప్రాజెక్ట్ గురించి ఎందుకు కేర్ తీసుకోలేదు? ఎందుకు ప్రాజెక్ట్ పనులన్నీ అభిమానం, ఎందుకు కేంద్రం మీద ఊరికి వదిలేసి కనీసం దాని గురించి మాట్లాడలేదు? ఎందుకంటే మన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి బయట ఎక్కడ పడతామని చెప్పేసి భయంతో ప్రతిసారి కూడా కేంద్రం ఏం చెప్తే అది సైలెంట్గా వినుకుంటూ వచ్చేసి నువ్వు సైలెంట్ కూర్చున్నావు కాబట్టి. నువ్వు ఎప్పుడైనా కేంద్రం గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం గురించి ఎప్పుడైనా వెళ్ళి అడిగావా? అది ఉందా మీ దగ్గర? మీరు ఎప్పుడు అడగలేదు. ఎంతసేపు కూడా యూనివర్సిటీ పేర్లు మార్చడాలు, జిల్లాల పేర్లు మార్చడాలు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడాలి. ప్లీజ్, ఇప్పుడు వరకు 4 ఇయర్స్ ఎస్టిమేషన్, ఎందుకంటే ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఆ రిపోర్ట్ వచ్చే వరకు ఎటు కదలేని పరిస్థితి. ఆ రిపోర్ట్ రావాలి, కింద శాండ్ ఎంతవరకు వెళ్ళిపోయింది, లేకపోతే కింద ఏ విధంగా ఉంది, డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం ఏంటి, అన్ని కూడా స్పిల్వే. అందుకే 20 రోజుల్లో వైట్ పేపర్ అని రిలీజ్ చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బట్టి మనకి ఎంతవరకు డ్యామేజ్ అయినది ఏంటి, దీని కాస్ట్ పర్సంటేజ్ ఏంటి, ఎందుకంటే ఒక రఫ్గా చూసుకుంటే 38% వరకు కూడా ఎక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేటిన ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంటుంది. సో దాని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాలి. అంతేగాని మనం ఏదో ఈ రోజు వచ్చాము, మన ముందు మీడియాలో వచ్చినాయి, లేదంటే మన ముందు 100 మంది కూర్చున్నారు కాబట్టి ఏదో నోటుకు వచ్చినాకే, అంటే మనం చేసేవాళ్ళం కాబట్టి మనం దాని గురించి టైం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా డేటా పూర్వకంగా మనం చెప్పగలుగుతున్నాం. అదే కానీ చేసేవాళ్ళు కాదంటే ఏదైనా 100 కోట్లు 50,000 కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్తారు అది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి, ఎప్పుడైతే గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ పరిపాలనని దారిలో పెట్టడానికి కేవలం ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం ఆయన పనితనం, మనం గత 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు మనం ఎప్పుడు కూడా ఆయన పనితనం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున హైదరాబాద్, సైబరాబాద్ లాంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏదో బాగు చేస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు ఏం చేసింది, ఏం చేశాడు ఆయన? ఈ 5 సంవత్సరాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు. సో ఇంకోసారి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఏమో చూద్దాం. ప్రజా తరపున మన ముందే ఎస్టిమేషన్ వేయలేం కదా, 2020 అదే కూటమిలో బీజేపీ పార్టీ లేకపోతే ఇదే కిరణ్ గారు చేసినటువంటి, ఆ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అంత కూడా బయటకు పెడతారు అని తెలియదా, లోపల అనుకుంటారు అసలు మంచి అవకాశాలు పోగొట్టుకున్నాను నేను,
అనవసరంగా మేము కూటమిలో ఉన్నాం, లేదంటే మంచి అవకాశం సద్వినియోగం చేసుకున్నారు కదా. జనసేనలో ఉంటే మీరు సపోర్ట్ చేసేవారేమో, మీరు పార్టీ కండువ మార్చుకున్నారు. మీకు క్వశ్చన్ చేసే రైట్ ఉంది. ఒక నిమిషం జనసేన సపోర్ట్ చేశారు. ఒక నిమిషం, భక్తుల గురించి వీటి గురించి కాదు. ఎస్ గతంలో, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడే పార్టీ ఉన్నారు మనకు తెలియదు కాబట్టి. ఒక నిమిషం ప్లీజ్, శోదేకర్ గారు. ఎస్ ఎస్ ఎస్, ఎందుకంటే ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు మనం ఆ పార్టీ గురించి మాట్లాడతాం.